కాసేపట్లో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. ఇండియా కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశాన్ని బహిష్కరించారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సమావేశాన్ని బహిష్కరించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అటు నీతి ఆయోగ్ స్థానంలో ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేస్తున్నారు. వికసిత భారత్ 2047 ప్రధాన ఎజెండాగా నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఇక నీతి ఆయోగ్ భేటీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే సమావేశంలో కేంద్ర మంత్రులు అలాగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. అయితే ఇండియా కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం ఈ సమావేశాన్ని బహిష్కరించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగింది కాబట్టి ఈ సమావేశాన్ని నిరసనగా తాము బహిష్కరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే ఇటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, అలాగే ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ వీరందరూ కూడా ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఓన్లీ ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరుకాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో వికసిత్ భారత్ 2047 అనే థీమ్ పైన సమావేశం జరగబోతుంది. 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన భారతదేశంగా మార్చే అంశంపైన ఈరోజు చర్చలు జరగబోతున్నాయి. థ్యాంక్ యూ వెంకటేష్.